జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి ఎన్నిసార్లు అభినందించాడు అధ్యక్ష మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించాడు రికార్డు చూడండి నేను చెప్పాను అధ్యక్ష చాలా స్పష్టంగా రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు ఆయన చెప్పానండి మేము ఇచ్చామా లేదా ఎంత ఇచ్చా చెప్పానండి రికార్డు చెప్పడం నా బాధ్యత కాదు ఈ రోజు మీరు సున్నా వడ్డీ అంటున్నారు ఇచ్చుకో ఇవ్వండి తప్పలేదు ఇంకో పక్కన రైతుల ఆత్మహత్యలకు మీరు తెలుగుదేశంలో తక్కువ ఇచ్చారు 1450 ఉన్నాయి 1500 నేను ఇస్తాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14500 మంది ఉన్నారు అందరికి ఇవ్వండి 7 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వండి చెప్పుకోండి మీరు వెళ్ళండి నేను మాట్లాడడం లేదు దాన్ని ఆసరాగా తీసుకొని మీరు సున్నా వడ్డీ ఇచ్చారా లేదా మీ దగ్గర లెక్కలున్నాయా మీ దగ్గర ఉంటే చెప్పండి నా దగ్గర లెక్కలంటే ప్రభుత్వం అంటే మొత్తం లెక్కలు పెట్టుకుంటారు అధ్యక్ష ఆ విషయం కూడా ఆ మాత్రం ఆలోచన కూడా మీకు రాకపోతే ఇంకా అనుభవం లేదు ముఖ్యమంత్రి గారు రేపటి నుంచి మీ పేషీలో మీరు రాజకీయ లెక్కలు చెప్తారు తప్ప మీ సొంత లెక్కలు మీరు చెప్పలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఏ మంత్రి అయినా సెక్రటరీ రాయిస్తే అది చదువుతారు మీరు ఇప్పుడు కూడా మీరు అన్నారు రికార్డు తెప్పి చెప్తానని ఒక ముఖ్యమంత్రి లెక్కలేని తరంతో మాట్లాడడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాను దేశం ఎందుకంటున్నానంటే నేను చెప్పలేదు ఒక ప్రభుత్వం పాలసీలు ఉంటాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇన్ని విషయాలు చెప్తున్నారు ఎవ్రీడే మీ ఇంటికి వచ్చి మా డిమాండ్ ఏమైంది మీరు పాదయాత్రలో చెప్పిన పనులు ఏమైనా కానీ మీ ఇంటికి వచ్చి ఆందోళన చేసే భయపడిపోయి 144 సెక్షన్ పెట్టుకున్నారండి మీరు మీరు మాట్లాడతారు వచ్చి నేను సమాధానం చెప్పండి కాబట్టి మీ పాలసీలు మీకున్నాయి మా పాలసీలు మాకున్నాయి మా పాలసీలు మేము అమలు చేస్తాం మీ పాలసీలు మేము అమలు చేస్తున్నారు మీరేదో 0% వడ్డీ పెట్టారు దాన్ని నన్ను సమాధానం చెప్పడం ఏంటి ఇవ్వకపోతే రికార్డు చూసుకోమని చెప్పాను లేకపోతే దానికి క్షమాపణ చెప్పడం అనడం ఏంటి లేకపోతే రాజీనామా చేయమనడం ఏంటి మీ ఇష్ట ప్రకారం మాట్లాడి అసత్యాలు మీరు మాట్లాడుతూ 100 సార్లు చెప్తే సత్యమైపోతుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ చరిత్ర ఎవరికి తెలియదని అడుగుతున్నా ఆ పెద్ద మనిషి అంటే నేను మీ చిన్న మనిషి అనాల మిమ్మల్ని కనీసం నీకు వయసులో కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మీరు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు ఎగతాళి చేస్తారా మీరు ఈ ఎగతాళి ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిపక్షం అన్నా ఏమంటే ప్రజాపతిని అపహాస్యం చేయడం ఎగతాళి చేయడం మానే కూడా మీరు మాట్లాడారు గాడిదలుగా వస్తారు మాట్లాడతారు మీరు అంటే మేమందరం గాడిదలుగా వేసే వారు కనపడుస్తున్నాం మీకు ఎవరుకున్నారు మీరు ఇది పదతోండి ఇది అడుగు అవమానం చేస్తారా మీరు కూర్చోండి కూర్చోండి మీరేం మాట్లాడుతున్నాం పడాలి ఇక్కడ ఫైనల్